వెల్కమ్ టు టీవీ 45. హిట్ అంటే ఏంటి? ఈ ప్రశ్నకు జవాబు చాలామందిని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. పొన్నియన్ సెల్వన్ హిట్టా ఫట్టా, విక్రమ్ వేద హిట్టా ఫట్టా, ఈ డౌట్లకు గేట్లు ముయ్యాల్సింది పోయి కొత్త కన్ఫ్యూజన్కి కారణమయ్యాడు మణిరత్నం. పొన్నియన్ సెల్వం ఫ్లాప్ డిజాస్టర్ అన్నారు. నిజమే, టాక్ వీక్ గా ఉండే సినిమాలో క్వాలిటీ తగ్గింది, కాబట్టి రివ్యూలు జనాల వ్యూలు రివర్స్ లో వచ్చాయి. అయినా 300 కోట్ల క్లబ్ లో చేరింది పొన్నియన్ సెల్వం. అలా అని హిట్ అనాలా అంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సో సోగా ఆడుతోంది. నార్త్ ఇండియాలో అయితే అడ్రస్సే లేదు, కన్నడ మలయాళంలో కూడా అంతే. అందుకే తమిళనాట 300 కోట్లు రాబట్టగలిగింది, ఓవర్సీస్లో 4 మిలియన్లు అంటే 28 కోట్లు వచ్చాయి. ఇలా చూస్తే హిట్ అనుకోవాలా? ఇదే కన్ఫ్యూజన్ పెరిగింది. అదే రోజు వచ్చిన హిరితిక్ మూవీ విక్రమ్ మీదకి హిట్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ 10 కోట్లు మించలేదు, కాబట్టి ఇది ఫ్లాప్ అనుకోవాలా? ఇక్కడే దేన్ని హిట్ అనాలో దేన్ని అనకూడదు తేల్చుకోలేని పరిస్థితి వచ్చింది. ప్రభాస్ సాహో కూడా ఇలానే సౌత్ లో ఫ్లాప్, నార్త్ లో హిట్ టాక్ తో 400 కోట్ల పైనే రాబట్టింది. టాక్ ఎలా ఉన్నా రివ్యూలు ఎలా వచ్చినా వసూళ్లే హిట్ ఫ్లాప్స్ ని డిసైడ్ చేస్తాయి. కాబట్టి ఆ కోణంలో పొన్నియన్ సెల్వం, బ్రహ్మాస్త్ర, సాహో హిట్ అనుకోవాల్సిందే. బ్రహ్మాస్త్ర కూడా టాక్ బాగా లేకున్నా 450 కోట్లు రాబట్టింది, కాబట్టి హిట్ అనుకోక తప్పదు, డెఫినేషన్ మార్చగా తప్పదు.